ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైనా మందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని ఆరాధించడానికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధనలోనికి వెళ్దాం సర్వోన్నతుడ జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం గతించిన వారమంతా మీ కృపలో మమ్మలను భద్రపరిచి ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీ మాటలు ఆలకించడానికి వారు వచ్చిన్నారు సమస్తము ఎరిగిన దేవుడవు కనుక ప్రభు దినమందు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి స్పృశించండి వారి జీవితాల్లో ప్రభావ మేలుకరమైనటువంటి మాటలు వారికి వినిపింపు చేయమని ఏసు ది వినామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె దేవుని వాక్యాన్ని ఆలకించే ముందు మన ప్రాణాత్మ శరీరాలు దేవుని నామాన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ అందరం కలిసి ఈ పాట పాడుతూ నామాన్ని గనపరుద్దాం नीते परिशुद्धडा नायसय्या स्तु नीते न सर्वं नीते नादैवमा नयसय्या ना सुन्दरुडानि नाम रक्षकुडा shakura చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం సర్వోన్నతుడ జీవాధిపతి దేవా మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మీ యొద్ద జీవము కలిగిన ఉన్నాయి నాయన మీ సన్నిధిలోనికి వచ్చి మీ పాద సన్నిధిలో ప్రభా మేము వేచి ఉండగా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా మానవ పలుకులను మీరు తొలగించి జీవము కలిగిన మీ మాటల చేత మమ్మలను తృప్తిపరచమని మేము ప్రార్థిస్తున్నాం గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించండి మీకిష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలచుకొమ్మని మేము ప్రార్థిస్తున్నాం మీ కృప మీ సన్నిధి మీ దేవిన మా పట్ల ఉంచి మీరే మహిమను పొందుమని ఏసు దివి నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె ప్రిలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం దేవుడు మనతో మాట్లాడనై ఉండగా మన హృదయాలు తెరిచి దేవుని సన్నిధిలో వేచి ఉందాం దేవుడు మనతో మాట్లాడుచుండగా మన హృదయాలను సరిచేసుకుందాం దేవుని యొక్క వాక్యంలో హృదయము అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అనేక మార్లు దేవుడు హృదయాన్ని గురించి మాట్లాడినటువంటి సందర్భాలు మనము లేఖనాల్లో చూస్తాం ఎందుకంటే మన యొక్క జీవితాల్లో హృదయము అనేది చాలా ప్రాముఖ్యమైంది మన హృదయంలో తలంచుకున్నటువంటి కార్యాలే మన జీవితంలో మనం జరిగిస్తూ ఉంటాం మనం దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో ఏ విధంగానైతే మన యొక్క తలంపులు పరుగులు పెడతా ఉంటాయో చివరికి అదే పనులు చేయటానికి మనము ముందుకు వెళ్ళే వారంగా ఉంటాం కనుక మనము భౌతికంగా చేసేటువంటి భక్తి జీవితానికి భౌతికంగా చేసేటువంటి కార్యాలకు వాటన్నిటికీ కూడా మూలం ఏమై ఉంటుందంటే హృదయమే అయి ఉంటుంది ఒకవేళ పాపపు జీవితాన్ని జీవించే వ్యక్తి అయినా సరే భక్తి జీవితాన్ని జీవించే వ్యక్తి అయినా సరే మూలం మాత్రం హృదయముగానే ఉంటుంది అందుకే లేఖనాల్లో ఒక మాట మనం చూస్తాం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అన్నమాట మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం మన హృదయంలో నుండే జీవధారులు బయలుదేరుతాయి అంటే మన హృదయములో నుండే మన యొక్క జీవన విధానము ప్రారంభమవుతుంది అని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఇంగ్లీష్లో అబవ్ ఆల్ ఎల్స్ గాడ్ యువర్ హార్ట్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ ఫ్లోస్ ఫ్రమ్ ఇట్ నీవు చేసే ప్రతి పని కూడా నీ హృదయంలో నుండే ప్రవహిస్తుంది కాబట్టి అన్నిటికీ మించి నీ హృదయాన్ని కాపాడుకో అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతా మనం చూస్తూ ఉన్నాం మనము బళ్ళ మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తలకు హెల్మెట్ పెట్టుకుంటాం ఎందుకంటే ఒకవేళ మనం కింద పడిపోతే మన తలకు దెబ్బ తగిలినా సరే ఆ దెబ్బ మన తలకు గట్టిగా తగలకుండా మన తల వెళ్ళి దేనికన్నా తగిలినా సరే ఆ యొక్క తలను కాపాడటానికి మనం హెల్మెట్ పెట్టుకుంటూ ఉంటాం మన శరీరంతో ఏ అవయవంతో మనం పనిచేస్తున్నప్పటికీ మన చేతులతో మనం పనిచేస్తున్నప్పుడు గ్లవ్స్ వేసుకుంటూ ఉంటాం మనం నడుస్తూ ఉన్నప్పుడు చెప్పులు వేసుకుంటూ ఉంటాం బూట్లు వేసుకుంటూ ఉంటాం కానీ మన హృదయాన్ని చాలా అత్యంత భద్రంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అన్న సంగతి దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే హృదయంలో ఏమి జరుగుతుందో అదే మన జీవితంలోనికి మనము క్రియారూపంలోనికి తీసుకువస్తామని సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనం చూస్తున్నాం కనుక ప్రియులారా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము మన హృదయాన్ని భద్రపరుచుకొనడం అనేటువంటి ఆ యొక్క ప్రక్రియలో ఎంత మటుకు మనము ముందుకు కొనసాగుతున్నాం ఎంత మటుకు దాని మీద మన యొక్క దృష్టిని ఉంచుతున్నామో మనము జాగ్రత్తగా ఆలోచించుకోవాలి హృదయం అనగానే అనేకమైనటువంటి విషయాలు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి హృదయంలో ఆలోచనలు హృదయంలో ఊహలు హృదయంలో మన యొక్క చిత్తము ఏం చేయాలనుకుంటున్నాం ఏం చేయొద్దనుకుంటున్నాం హృదయంలో మన యొక్క డెసిషన్స్ నిర్ణయాలు మన యొక్క హృదయంలోనే భావోద్వేగాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కొన్నిసార్లు ఇతరులను చూసి అసూయపడేటువంటి లక్షణాలు మన హృదయాల్లో కనబడచ్చు కొన్నిసార్లు ఇతరుల పట్ల మనము గర్వంగా ప్రవర్తించే లక్షణాలు బయటికి వినయంగా నటించవచ్చు కానీ హృదయంలో మాత్రం మనము గర్వముగా ప్రవర్తించేటువంటి పద్ధతి లేకపోతే లక్షణాలు మన హృదయంలో ఉండొచ్చు బయటికి పవిత్రంగా ఉండొచ్చు కానీ హృదయము అపవిత్రతతో నిండుకొని ఉండవచ్చు కనుక ఈ హృదయాన్ని అత్యంత భద్రంగా కాపాడుకొనకపోతే హృదయములో ఏదుందో అది మన నోటి మాట ద్వారా కానివ్వండి మన చేతల ద్వారా కానివ్వండి ఏదో ఒక రోజున బయటికి వచ్చేటువంటి ప్రమాదం ఉంటూ ఉన్నది మనుషుల దగ్గర మనల్ని మనం దాచుకున్నప్పటికీ ప్రతి రహస్యములను హృదయ రహస్యములను ఎరిగిన వాడు మన దేవుడు ఆయన చూస్తాడు కనుక ఇది అత్యంత ప్రమాదమైనటువంటి ప పరిస్థితి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరతాయి కాబట్టి అన్నిటికంటే నీ యొక్క హృదయమును భద్రంగా కాపాడుకో నీ యొక్క క్రియలను కాపాడుకునే ముందు నీ హృదయాన్ని కాపాడుకో అప్పుడు నీ క్రియలు ఆటోమేటిక్గా బాగానే ఉంటాయని సామెతలు నాలుగు ఇరవై మూడులో మనం నేర్చుకోవచ్చు కనుక మన హృదయాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వాస్తవానికి మన హృదయం గురించి దేవుడు ఏం చెప్తున్నారు అంటే మానవుడు పుట్టింది మొదలుకొని ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో ఆ తర్వాత ఆదాము హవ్వలు అదేవిధంగా వారికి పుట్టినటువంటి బిడ్డలు ఆ తర్వాత వచ్చినటువంటి జనాంగములు ఎవరైనా సరే పుట్టినటువంటి ప్రతి బిడ్డ మన హృదయము మోసకరమైంది అని ఇర్మియా భక్తుడు పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాస్తూ ఉన్నాడు ఇర్మియా గ్రంథము పదిహేడు తొమ్మిదిలో హృదయము అన్నిటికంటే మోసకరమైంది అది మనల్లే మోసం చేసేస్తుందండి చాలాసార్లు ఎప్పుడు దిగజారిపోయామో ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో నుంచి పడిపోయామో ఎప్పుడు ఫలానా విషయం మీద మనకు ఆసక్తి కలిగిందో ఎప్పుడు మనము ఒక విషయానికి మనము బానిసలమైపోయామో మనకే తెలియనంత రీతిలో మనల్ని మన హృదయము మోసకరముగా నడిపిస్తుంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైనటువంటి వ్యాధి కలది అని ఎర్మియా భక్తుడు రాస్తూ ఉన్నాడు ఘోరమైనటువంటి వ్యాధి కలది దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు ఏ స్కానింగ్ మెషిన్లో పెట్టినా సరే ఎవ్వరు కూడా ఆ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఈ మధ్య కాలంలో రకరకాలైనటువంటి అబద్ధాలను టెస్ట్ చేసేటువంటి రకరకాల యంత్రాలు కనిపెట్టుంటారు ఉంటారు కానీ పూర్తిగా మన హృదయంలో జరుగుతున్న దాన్ని గ్రహింపగలిగిన వాడు ఆ లోపల ఉన్నటువంటి జబ్బును గ్రహింపగలిగినటువంటి వాడు ఎవడు కూడా లేడు కానీ పదిహేడు పదిలో అంటాడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యహోవ అను నేను హృదయమును పరిశోధించు వాడను ఆంతరింద్రియములను పరీక్షించువాడను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు కూడా హృదయాన్ని గ్రహించలేకపోవచ్చు మనతో జీవిస్తూ ఉన్నటువంటి మన సొంత భార్య భర్త మన హృదయాన్ని గ్రహించలేకపోవచ్చు మన బిడ్డలు మనం పెంచుతున్నటువంటి బిడ్డలు మనల్ని పెంచినటువంటి తల్లిదండ్రులు మన హృదయాన్ని గ్రహించలేకపోవచ్చు మనందరి హృదయాలను గ్రహిస్తూ ఉన్నవాడు చూస్తూ ఉన్నవాడు పరిశోధిస్తున్నవాడు ప్రతి క్రియల చొప్పున అంటే బయట చేసేదే కాదు హృదయంలో కూడా జరిగించుచున్నటువంటి క్రియల చొప్పున ప్రతి ఫలములను ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడు అన్న సంగతి ఆయన తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం కనుక హృదయము మోసకరమైనది అన్న సంగతి మనము జాగ్రత్తగా గమనించుకోవాలి అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నిన్ నీవు నాకు నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు సగంకు హృ హృదయం కాదు నా బిడ్డ పూర్తి హృదయాన్ని నువ్వు నాకు ఇచ్చేసేయాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు మనం చాలాసార్లు సగం సగం దేవునికి ఇస్తూ ఉంటాం ప్రభావ ఈ కొద్దిగా నేను అట్టి పెట్టుకుంటాను ఇదిగో ఈ కొంచెం తీసుకో అని దేవునిని ప్రేమించేటప్పుడు మనము రెండు విధాలుగా మనము లోకాన్ని సగం ప్రేమిస్తూ దేవునిని సగం ప్రేమిస్తూ ఉండటం అనేది అసాధ్యం ఎవడు కూడా ఉదాహరణకు సిరికిని దేవునికి దాసుడు కాలేడు అని లేఖనంలో మనం చూస్తాం దేవుడిని ప్రేమించేవారు ఈ లోకాన్ని ప్రేమించకూడదు ఈ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఈ లోకంలో ఏముంది శరీరాస నేత్రాస జీవపుటమ్మము వీటిని ప్రేమింపకుడి దేవుని ప్రేమించేవాడు వాటిని ప్రేమించకూడదు వాటిని ప్రేమిస్తే దేవునికి స్నేహితుడిగా ఉండలేడు దేవుని ప్రేమించేవాడు కాలేడు దేవుని ప్రేమను దేవుని ప్రేమను కలిగి ఉన్న కాడు వాడు కాడు అన్న మాట మనము లేఖనాల్లో చూస్తున్నాం కనుక యేసుక్రీస్తు వారు కూడా ఈ యొక్క మాటను జ్ఞాపకం చేస్తూ మత్స్సు వారు ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చనములో అని అంటున్నారు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలి ప్రేమించాలి అని యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు ఆజ్ఞలన్నిటిలో గొప్ప ఆజ్ఞలు ఏమంటే రెండు ఆజ్ఞలు ప్రభువు చెప్పి మొదటిగా నీ దేవుణ్ణి ప్రేమించాలి ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయంతో ప్రేమించాలి పూర్ణ ఆత్మతో ప్రేమించాలి పూర్ణ మనస్సుతో ప్రేమించాలని మన జీవితాల్లో దేవునిని ఆరాధించేటువంటి విధానాన్ని దేవునితో నడిచేటువంటి విధానాన్ని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుడు మన హృదయం అంతటిని కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆ పాపపు హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే పూర్ణ ఆత్మతో మనం ఆయన సేవించడానికి దేవుడు మనకు తప్పనిసరిగా సహాయం చేస్తారు అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి కనుక దేవుడు అది కోరుకున్నారు వాట్ ఈస్ గాడ్స్ స్టాండర్డ్ వెన్ హీ వాంట్స్ అస్ టు సర్చ్ హిమ్ సీక్ హిమ్ మన లవ్ హిమ్ ఆయన మనం ప్రేమించాలి ఆయన మనం వెంబడించాలి ఆయన మెద మనం వెదకాలి అన్నప్పుడు దేవుడు ఏ స్టాండర్డ్ పెడుతున్నాడంటే పూర్ణ హృదయంతో మనము ఆయనను వెదకాలి పూర్ణ హృదయంతో ఆయన మనము సేవించాలి అందుకే దేవుడు అంటున్నటువంటి మాట ఇనిమియా గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనంలో మీరు నన్ను వెదికితే పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేస్తే నేను నన్ను కనుక్కుంటారు నేను దొరుకుతాను మీకు చాలాసార్లు దేవుడు మన కంటికి కనబడడం లేదు ఎక్కడో ఉన్నావు ఇంగ్లీష్లో కూడా ఒక పాట ఉంటుంది అదేంటంటే లార్డ్ యూ సీమ్ సో ఫార్ అవే మిలియన్ మైల్స్ ఫార్ అన్నట్టుగా ఆ మాటలు ఉంటాయి దేవుడు నువ్వు చాలా దూరంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఒక మిలియన్ మైళ్ళ దూరంలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది దేవుణ్ణి పూర్ణ హృదయంతో మనం వెతికినప్పుడంట దేవుడు మనకు దొరుకుతాడు అన్న మాట మనం చూస్తున్నాం మనము దేవుణ్ణి వెతికేటప్పుడు సగం హృదయంతో వెతకటం కాదు ఏదో మనకు అవసరం వచ్చిందిగా కాబట్టి వెదకటం కాదు కానీ నిజముగా మనకు అవసరము ఉందనిపించినా లేదనిపించినా దేవుని సన్నిధానాన్ని దేవునిని మనం వెదుకుతున్నప్పుడు పూర్ణ హృదయంతో మనం వెదిగితే దేవుడు మనకు తప్పనిసరిగా దొరుకుతాడు అని ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనంలో మనము లేఖనంలో చూస్తూ ఉన్నాం కనుక దేవుడు ఏమంటున్నారంటే మీరు నా ఎద్దుకు వచ్చి మీ హృదయాలు కడుక్కోండి మీ హృదయాలు శుద్ధి చేసుకోండి ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన అంతా కూడా మన హృదయం మీదే ఉంది మనము ఏ రంగులో ఉన్నామో అన్ని రంగులను చేసింది దేవుడే అన్ని ఆకారాలను సృష్టించింది దేవుడే మనము పై వేషానికి మనము ప్రాముఖ్యతనిస్తాం కానీ అంతరంగానికి చాలాసార్లు మనం ప్రాముఖ్యతను ఇవ్వలేని స్థితిలో మిగిలిపోతూ ఉంటాం పైన ఎంత బాగా హంగుగా ఉన్నారో మనం చూస్తాం కానీ లోపల మన హృదయ స్థితి ఎలా ఉందనేది మనం చూడడం లో పైకి ఎంత భక్తిని ప్రదర్శిస్తున్నారో చూస్తాం కానీ లోపల మన హృదయం ఏ విధంగా ఉందన్నది మనం చూడటం లేదు దేవుని పుడిబల దేవుని వాక్యలో మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు ఆ హృదయానికి నేను ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాను కనుక దేవుడు పిలుస్తూ ఉన్నాడు మీ హృదయాలను కడుక్కోండి అని పిలుస్తూ ఉన్నాడు మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మీ హృదయాలను కడుగుతాను మీ హృదయాలు కడుక్కోండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో దేవుడు అంటున్నారు దేవుని వద్దకు దేవుని వాక్యం చెప్తుంది దేవుని వద్దకు రండి అప్ ఇప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి రెండు రకాల మనసులు కలిగి ఒక ప్రక్కన దేవుని ప్రేమిస్తామంటూ ఇంకొక ప్రక్కన లోకాన్ని ప్రేమిస్తున్నటువంటి ద్విమనస్కులారా రెండు మనస్సులు కలిగిన వారులారా దేవుని దగ్గరకు వచ్చి మీ చేతులు కడుక్కోండి నాయన మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మన జీవితాల్లో పరిశుద్ధమైనటువంటి బహిర్గత జీవితాన్ని జీవించడం మాత్రమే కాదు కానీ ఆంతరంగికంగా దేవుడు మన హృదయాలు పరిశుద్ధమైనటువంటి హృదయాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మీ హృదయాలను పరిశుద్ధపరచుకొని అని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన ప్రార్థన ఈ విధంగా ఉండాలి దావీదు భక్తుడు చేసినటువంటి ప్రార్థన ఆయన వ్యభిచారం చేసిన తర్వాత చేశాడు వ్యభిచారం ఒక్కటే కాదండి పాపం అనేది ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు అసూయ ద్వేషాలు కలహాలు మన హృదయాల్లో ఎదుటి చూసినప్పుడు ఓర్వలేని తను మన కుటుంబాల్లో మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు మన హృదయాల్లో ఉంటూ ఉండగా దేవుణ్ణి మనం అడగవలసినటువంటి మాట ఏమిటంటే దేవా కీర్తన గ్రంథము యాభై ఒకటో కీర్తన పదవ నా నాయందు శుద్ధ హృదయం కలుగజే నాయన నా హృదయం నా హృదయం శుద్ధిగా లేదు అనేకమైనటువంటి ఆలోచనలతో నా హృదయం నిండిపోయింది అది ఏ విధమైనటువంటి మలినములతో కూడినటువంటి ఆలోచన అయినప్పటికీ దేవునికి అయిష్టమైనటువంటి ఆలోచన అయినప్పటికీ నా హృదయము అటువంటి దానితో నిండిపోయింది నాయన నా హృదయాన్ని శుద్ధి చేయి యందు శుద్ధ హృదయము కలుగు చేయి నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు నాయన స్థిరమైన మనస్సు ఎందుకంటే చాలాసార్లు మన మనస్సు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అస్థిరంగా ఉంటూ ఉంటుంది కొన్నిసార్లు దేవుణ్ణి ప్రేమిస్తాం కొన్నిసార్లు లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాం కొన్నిసార్లు దేవుణ్ణి ప్రేమిస్తాం కొన్నిసార్లు ధనాన్ని ప్రేమిస్తూ ఉంటాం కొన్నిసార్లు దేవుణ్ణి ప్రేమిస్తాం కొన్నిసార్లు మనము ఈ లోకంలో ఉన్నటువంటి అహాన్ని ప్రేమిస్తూ ఉంటాం అసూయని ప్రేమిస్తూ ఉంటాం అసూయ కలిగిన జీవితము అహము కలిగినటువంటి జీవితము ఇంకా రకరకాలైనటువంటి వాటి చేత మన హృదయాలు కొన్నిసార్లు కక్షతో కొంతమంది రగిలిపోతూ ఉంటారు కదండి రగిలిపోతూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఎదటి వాడికి హాని చేద్దామా విశ్వాసము కలిగినటువంటి వారే విశ్వాసులైనటువంటి వారే చాలాసార్లు కక్షతో రగిలేవారు లేరా మనలో ప్రియులారా మన జీవితాల్లో కొన్నిసార్లు ఎవరికన్నా నష్టం కలిగినప్పుడు వాడికి అలాగే కావాలండి అంటారు ఎందుకంటే ఎంతకాలంగా అది కావాలని వారు కోరుకుంటున్నారో విశ్వాసులమే మన సొంత సహోదరి సహోదరులు మన బంధువులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు మన తోటివారు సంఘంలో మనకు తోడుగా మన తోటి వారు ఉండొచ్చు కానీ వారికి ఏదన్నా కీడు జరిగినప్పుడు అలాగే జరగాలండి వాళ్ళకి అనే వారు కూడా లేకపోలేరు అంటే దా వారి హృదయం ఎంతగా మలినమైపోయి ఉన్నదో నీ సహోదరుని యొక్క వేదనంతో నీవు పాలు పంచుకోలేనటువంటి స్థితిలో ఉన్నావంటే నీ హృదయం ఎంత వేదనతో ఎంత ఆ మలినముతో నిండిపోయి ఉన్నదో అని మనము జ్ఞాపకం చేసుకోవాలి అందుకే నా ఎందు శుద్ధ హృదయము ఆయన కేవలం దావిది చేసినటువంటి పనులు చేస్తేనే మాత్రము కాదు మన జీవితాల్లో లైట్ వేసి దేవుడు సర్చ్ చేస్తూ ఉండగా ఇంకా ఎన్నో ఎన్నో ఆయన కనబడుతూ ఉంటాయి అనేకమైన విషయాలు కనబడుతూ ఉంటాయి ఏదైనా సరే దేవునికి విరోధమైనటువంటి జీవితము ప్రభుని అడగాలి అయా స్థిరమైన మనసు నాకు ఇవ్వు ప్రభు ఒక క్షణం ప్రేమిస్తున్నాను మరొక క్షణం ద్వేషిస్తూ ఉన్నాను ఒక క్షణము నేను మంచిగా ఉంటున్నాను ఒక క్షణము చెడుగా జీవిస్తూ ఉన్నాను నాయన నాకు స్థిరమైన మనసు ఇవని మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి మన హృదయ ఆలోచనలు దేవుడు చూస్తున్నాడండి మనం దేని గురించి ఆలోచిస్తూ ఉన్నాము దేని గురించి ఊహిస్తూ ఉన్నాము దేని గురించి తలస్తూ ఉన్నాము దేని మీద మనం ధ్యానం ఉంచుకుంటున్నాము మనం ధ్యాస పెడుతూ ఉన్నాము దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు అందుకే కీర్తనకారుడు అంటాడు కీర్తన గ్రంథం పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచ్చిన అంటాడు ఇహోవా నా దుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి గాక నేనన్ను కాపాడేవాడు నీవే నా ఆశ్రయ దుర్గము నీవే నా విమోచకుడు నీవే నా నోటి మాటలను కాపాడు నాయన నా హృదయ ధ్యానమును నాయన నా హృదయ ధ్యానము నా నోటి మాటలు నీ దృష్టిలో అంగీకార యోగ్యములుగా ఉండనట్లుగా సహాయం చేయి ప్రభావా మన నోటి మాటలు కొన్నిసార్లు కొళ్ళబొడిచే మాటలుగా ఉంటూ ఉంటాయండి ఎందుకంటే హృదయం సరిగ్గా లేనప్పుడు నోటి మాటలు ఆ విధంగానే ఉంటూ ఉంటాయి మన హృదయం సరి చేసుకోవాలి మన సో హృదయాన్ని సరి చేసుకున్నప్పుడు మన నోటి మాటలు బాగుంటాయి మన యొక్క మన హృదయాన్ని సరి చేసుకున్నప్పుడు మన జీవన విధానం బాగుంటుంది అందుకే కదా మనం మొదటిగా చదువుకున్నటువంటి వచనంలో మన హృదయంలో నుండే ఇవన్నీ కూడా ప్రవహిస్తాయి జీవధారలు ప్రవహిస్తాయి అంటే జీవించేటువంటి ప్రవాహము విధానము హౌ వీ లివ్ వట్ వీ డూ ఇవన్నీ కూడా హృదయంలో నుంచి వచ్చేవే కాబట్టి ఆ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి ఆయన ప్రార్థన చేసినట్టుగా కీర్తనకారుడు ప్రార్థన చేసినట్లుగా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి గాక దేవుడు మన మనం పడుకోనో కూర్చోనో నడుస్తూనో పని చేసుకుంటూనో బండి తోలుకుంటూనో ఆలోచన చేస్తున్నటువంటి ఆలోచనలు దేవుడు చూస్తూ ఉన్నాడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు ఆయన దృష్టిలో అవి అంగీకార యోగ్యములుగా ఉన్నావో లేవో మనము పరిశీలించుకోవలసిన వారమై ఉన్నాం కనుక ప్రియులారా మనము మంచి హృదయాన్ని కలిగిన వారమై ఉండాలి మంచి హృదయాన్ని మనం ఎప్పుడు కలిగి ఉంటామో మంచి ప్రవర్తన మనము కలిగి జీవిస్తాం మనల్ని మనం అటువంటి ప్రవర్తనతో అటువంటి అలంకరణతో అలంకరించుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు పేతురు రాసిన పత్రికలో మొదటి పేతురు మూడవ అధ్యాయం మూడవ వచనంలో మనం ఒక మాట చూస్తాం స్త్రీల గురించి ఈ మాట చెప్పబడింది కానీ ఇది ఎవరికైనా పురుషులకైనా దేవుని వాకి ఎవరికైనా సరే స్త్రీల గురించి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు వేసుకునేటువంటి జడలు ఈ రోజుల్లో కూడా అలాగే ఉంటూ ఉన్నారు జడలు కొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయును అనేటువంటి వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అంటాడు అంటే దాని అర్థం జడ్లు వేసుకోకుండా జడలు ఎరబోసుకోమని కాదు దాని అర్థం జడలు విరబోసుకోవడం ఒక స్టైల్ అయ్యి ఉండొచ్చు జడలు వేసుకోవటం ఒక స్టై స్టైల్ అయి ఉండొచ్చు ఏదన్నా కానివ్వండి అతిగా మీరు అలంకరణ చేసుకోవద్దు అన్నమాట అంటా ఉంటాడు బంగారు నగలు కొంతమందికి ఎంత నగల అంటే వారికి ఉన్నటువంటి డబ్బంతా నగల మీద పెట్టేసుకుంటూ ఉంటారు అలాగని బంగారు నగలు వేసుకోకూడదు దానికి దాని అర్థం అలాగనుకుంటే వస్త్రములు ధరించుకొని అన్న అన్నమాట కూడా ఇక్కడ కనబడుతుంది మనం వస్త్రాలు ధరించుకోవాలి నీట్గా చక్కగా కనిపించాలి కానీ అదే పిచ్చిగా ఉంటూ దీని ద్వారానే నా అలంకరణ ద్వారా నా విలువను ఇతరులకు చూపిస్తాను అనుకుంటే మాత్రం అది చాలా తప్పు నా అలంకరణ ద్వారా నా గొప్పతనాన్ని చూపించుకుంటాను నా అలంకరణ ద్వారా నా అందాన్ని చూపించుకుంటాను అంటే అది సరైనటువంటి పద్ధతి కాదు అంటాడు అది పురుషులైనా కేవలం స్త్రీల గురించే కాదు ఇది మాట్లాడేది ఎవరైనా కానివ్వండి దేని చేత మనల్ని మనం అలంకరించుకోవాలి అంటే సాధువైనటియు సాధువైనటువంటి మాటలు సాధువైనటువంటి క్రియలు సాధువైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ మృదువైనటువంటి ఆ యొక్క మాటలతో క్రియలతో ప్రవర్తనతో మనం 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 అలంకరించుకొని అటువంటి అక్షయాలంకారం అంటాడు అంటే ఒకవేళ ఏ కా ఏ రకమైన ఇహ సంబంధమైన అలంకారముల చేత మనం మనం అలంకరించుకున్నప్పటికీ అవి క్షయమైనవే పాడైపోయేవే అవి కాకుండా అక్షయా అక్షయాలంకారం అంటే ఎన్నటికీ పాడైపోనటువంటి అలంకారములు సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను బా ఎంత మృదువైనటువంటి వ్యక్తి అండి ఎంత బంగారం వేసుకున్నారు ఎలాంటి వస్త్రాలు ధరించారు లేకపోతే ఎలాంటి కారులో వచ్చారు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు అని మన గురించి ఇతరులు చెప్పుకోవాలని సహజంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఎలాంటి మృదువైన స్వభావాన్ని కలుగున్నారు ఎలాంటి దైవికమైనటువంటి ప్రవర్తన స్వభావాన్ని కలుగున్నారు మన గురించి ఇతరులు ఆలోచించాలి అనేది అలాంటి అలంకరణ కోసం చాలామంది ఆలోచించారు ఇతరులు కితాబ్ ఇవ్వాలని కాదు కానీ దేవుని దృష్టిలో అటువంటి అలంకారము కలిగిన వారమై మనము జీవించాలి అప్పుడు మనము మంచి ప్రవర్తన కలిగిన వారముగా ఉంటాం ఈ హృదయాన్ని అలంకరించుకుంటే బయటకు ఇతరులతో మనం ప్రవర్తించేటువంటి విధానం మన యొక్క స్వభావము మన ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది కనుక ఆ ప్రవర్తన ప్రభావితం చేయబడినప్పుడు మంచి స్వభావం చేత మనము అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవునికి మహిమకరముగా ఉండే వారముగా ఉంటామన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి కనుక మనము సరైనటువంటి స్వభావంతో క్యారెక్టర్తో అలంకరించుకోవాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మనము మన హృదయాల్లో మన హృదయాల నుండి మంచి నిర్ణయాలు మనం తీసుకునే వారంగా మనం ఉండాలి మంచి నిర్ణయాలు మన జీవితంలో తీసుకోవాలంటే మన హృదయాలు దేవుని యొక్క చిత్తముతో దేవునితో సరిపోల్చబడినవిగా దానికి తగినట్లుగా ఉండాలి ఆర్ హార్ట్ షుడ్ బి ఇన్ లైన్ విత్ గాడ్స్ దేవుని యొక్క ప్రణాళికలకు తగినట్లుగా మన యొక్క హృదయం ఉండాలి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన వాళ్ళు మనం చూస్తాం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా యందు నమ్మిక నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును సంపూర్ణమైన అధికారం ఆయనకు ఇచ్చి నీ పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మకాన్ని పెట్టుకొని పూర్తిగా అంటే మనం బస్ ఎక్కి కూర్చున్నప్పుడు ఉదాహరణకి విశాఖపట్నం నుండి విజయవాడ నేను వెళ్తూ ఉన్నప్పుడు బస్సులో కూర్చున్నప్పుడు చక్కగా బస్ ఎక్కేసి సీట్లో పడుకొని నిద్రపోతాను హ్యాపీగా అస్తమానం వెళ్ళి ఆ డ్రైవర్ ఎంత స్పీడ్ తోలుతున్నాడు ఎటు వెళ్తున్నాడు అని అస్తమానం ఆలోచించను ఎప్పుడన్నా డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే అప్పుడు కన్సర్న్ మొదలవుతుంది కానీ సహజంగా ఎవరైనా సరే ఎవరైనా తోలుతూ ఉన్నప్పుడు చక్కగా కూర్చోంటాం మనుషుల్నే వాళ్ళకి డ్రైవింగ్ సీట్ ఇచ్చేసి మనం హ్యాపీగా కూర్చోగలిగితే దేవునికి డ్రైవింగ్ సీట్ ఇచ్చేసి మనం హ్యాపీగా ఎందుకు కూర్చోలేకపోతూ ఉన్నాం చాలాసార్లు చిన్న సమస్య రాగానే చిన్న లోటు రాగానే చిన్న ఇబ్బంది రాగానే డా అనుమాన పడిపోయి బెంబేలెత్తిపోయి ప్రభుత్వం తప్పుకొని నేను చూసుకుంటా నేను డ్రైవింగ్ చేస్తా అనేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం కానీ మనం గమనించాలి మన దేవుడు నమ్మదగిన దేవుడు అందుకే అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నువ్వు దేవుని చేతిలోంచి డ్రైవింగ్ సీట్లో ఆ స్టీరింగ్ వీల్ లాక్కోవద్దు నీవు నీ హృ పూర్ణ హృదయంతో హో ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటిలో చాలాసార్లు ఇలా ప్రవర్తిస్తే నాకు అలాంటి నష్టం వస్తుందండి అని దైవికమైనటువంటి ప్రవర్తన విడిచిపెట్టి లోకానుసారమైన ప్రవర్తన కలిగి నష్టాన్ని తెచ్చుకోకూడదు అనుకుంటారు కానీ చాలాసార్లు తుదకు అది నష్టాన్నే మన నష్టానికి మనల్ని గురి చేస్తూ ఉంటుంది దేవుడు మన త్రోవలను సరాలము చేయాలి చేయాలని మనం ఆశిస్తే ఆయన అధికారానికి పూర్తిగా మన ప్రవర్తనలో ఒప్పుకోవాలి మన పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం పెట్టుకొని నువ్వేది చెప్తే అది ప్రభావాలి నువ్వు ఎలాగంటే అలాగ నీవు లేఖనలో ఏముంటే చేస్తాను అది నాకు మేల్లాగా అనిపించవచ్చు కీడనిపించవచ్చు లేకపోతే మంచి అనిపించవచ్చు చెడు అనిపించవచ్చు లాభం అనిపించవచ్చు నష్టం అనిపించవచ్చు నేను పూర్తిగా నేను నమ్మేస్తున్నాను ఇదిగో చేతులు తాడపు చేతులు నీ చేతిలో తీసుకో అని దేవునికి ఇవ్వగలిగినటువంటి నమ్మకము మన జీవితాల్లో ఉండాలి అది దేవుడు మన జీవితాల నుంచి కోరుకుంటున్నాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా దేవుని దృష్టి అంతా మనం హృదయం మీద ఉంది ఎందుకంటే అదే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మన హృదయం సరిగ్గా లేకుండా ఎన్ని మత సాంప్రదాయాలు ఎన్ని మత ఆచారాలు అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అనుకుంటూ మన హృదయాన్ని ప్రభు చేతిలో పూర్తిగా పెట్టకుండా మనం ఈ లోకంలో ఎన్ని రకాల పనులు మనం చేసినప్పటికీ దాని వలన కలిగే ప్రయోజనమేమీ లేదు నూతన హృదయం కోసం మనం దేవుని సరిధిలో వేడుకొని ప్రభు నా హృదయం మీద నీ దృష్టి ఉంచావు నా హృదయం మీద నా హృదయం మీద నీ కార్యం జరిగించిన ఆయన అని ఆయన వేడుకునే వారంగా మనం ఉండాలి దేవుడు కూడా అంటున్నాడు నువ్వు నా దగ్గరికి వస్తే నీ హృదయాన్ని మారుస్తాను ఏదో మన సొంతగా అది చేసుకునేది కాదండి ఏదో నా అంతటి నేను మారిపోతాను అనుకోవడానికి కుదరదు ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన ఆయన మీద ఆధారపడాలి ఆ నూతన హృదయం ఇస్తానంటున్నాడు ఆయన ఏహెచ్కే గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఆరో ఈ మాటలు చూస్తాం నూతన హృదయం ఇచ్చే దేవుడే మనకి ఆయన సన్నిధిలోనికి రావాలి కేవలం మనం చేయవలసింది ఏంటంటే ఆయన సన్నిధిలో వేచి ఉండి ఆయన దగ్గర నుంచి ఆ హృదయాన్ని పొందుకోవాలి అని అంటున్నాడు నూతన హృదయము ఇస్తాను నూతన స్వభావం మీకు కలుగజేస్తాను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనం చేయవలసింది ఏంటంటే అయ్యా ఇవు ప్రభు అని ఆయన సన్నిధిలో కూర్చొని గోజాడేవారని మనం నువ్వు వాగ్దానం చేసావుగా నూతన హృదయం ఇస్తానని ఆయన రిపేర్ చేసిన హృదయం ఇస్తానంటలేదండి నూతన హృదయం ఇస్తానన్నాడు నేను ఒకసారి ఒక ఒక చిన్న జరిగినటువంటి సంఘటన గురించి చదివాను ఒక ఆయన తన ఇల్లు అమ్ముకోవాలనుకున్నాడు పాత పడిపోయినటువంటి పెద్ద బంగళను అమ్మాలనుకున్నాడు అనుకొని పేపర్లో ఆడిస్తే చాలా పె పెద్ద బిజినెస్ పీపుల్ వచ్చారు చూశారు దాని కొందం ఒక ప్రత్యేకమైన పని మెత్తమని అందులో ప్రత్యేకంగా ఆయన వచ్చాడు చూస్తున్నాడు అంతా నేను కొంటాను బాబు అన్నాడు కానీ ఈ అమ్మే అతనికి ఏదో చిన్న డౌట్ భయం వేస్తుంది నేను కొంటాడా లేదు ఎందుకంటే చాలా కాలంగా ఆ ఇంటిని వాడలేదంట కాబట్టి దొంగలు వచ్చారు తలుపులు ఎరగొట్టారు కిటికీలు లాక్కెళ్ళిపోయారు లోపల ఉన్న ఫ్యాన్లు అన్ని లాక్క వెళ్ళిపోయారు మొత్తం కూడా ఆగమాగం చేసి వెళ్ళిపోయారు అంటున్నాడంట అమ్మే అతను పొరపాటున ఉన్న కొండ కొండేమో చూసి నచ్చదేమోనని అన్నాడంట సార్ సార్ మీకు కావాలంటే ఈ మొత్తం రిపేర్ ఇస్తానండి చక్కగా కిటికీలకి తలుపులు అవి వేపిస్తాను గుమ్మాలకు అన్నీ రెడీ చేస్తాను చక్కగా చేసి నీట్గా చేసి మీకు అప్పచెప్తాను సార్ అన్నాడంట అంటే ఆయన అన్నాడంట ఉరికవయ్యా ఏం అవసరం లేదు నాకు ఎందుకంటే నేను కొనేది నీ ఇంటిని కాదు నీ 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 భూమిని కొంటా ఉన్నాను నీ ల్యాండ్ కొంటా ఉన్నాను నేను ఇది మొత్తం నేల చేసి నేను కూడా కొత్త బిల్డింగ్ కడతాను అన్నాడు ఫ్రీలర్ ఎంత గొప్ప కార్యం దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నాడంటే ఒక నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు రిపేర్ చేసి ఇస్తానంటలేదు నీ హృదయాన్ని నూతన హృదయాన్నికి ఇస్తాను మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో మనం ఆయన మీద ఆధారపడి ఆయన అడిగి వేడి గోజాడుకున్నప్పుడు ఆయన మనకు నూతన హృదయాన్ని ఇస్తాడు వాగ్దానం చేస్తున్నాడు హెచ్కల్ ముప్పై ఆరు ఇరవై ఆరులో నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగ చేసేదను రాతి గుండెలో మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవుని కళ్ళంతా కూడా నీ హృదయం మీద నా హృదయం మీద ఉన్నాయి అదే స్థితిలో ఉంది దేవునికి ఇష్టమైన స్థితిలో ఉందా సరైన స్థితిలో ఉందా ఈజ్ ఇట్ ఇన్ లైన్ విత్ గాడ్స్ డిజైర్ దేవుని ఆశ చొప్పున నీ హృదయము నా హృదయం ఉన్నాయో మనం పరిశీలించుకోవాలి మనో దే దేవుడు పరి పరిశీలిస్తున్నాడు ఒకవేళ మనల్ని మనం పరిశీలించుకోకపోతే దేవుడు పరిశీలించి మనం ఆయన సన్ని దగ్గర సన్నిధికి రాకపోతే హృదయపు క్రియ తలంపుల చొప్పున మనం చేసే క్రియల చొప్పున ప్రతిఫలం దేవుడు ఇస్తాడు ఆ ప్రతిఫలాన్ని తప్పించుకోవాలంటే ప్రియులారా మనము సరైన సరైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి భౌతికంగా బహిర్గతంగా అందరూ చూస్తున్నట్లుగా మనం జీవించటమే కాదు మన హృదయ స్థితిని ఎల్లప్పుడూ కూడా మనము టెస్ట్ చేసుకుంటూ పరిశోధించుకుంటూ పరిశీలించుకుంటూ స్వీయ పరిశీలన చేసుకుంటున్న నా హృదయం సరిగ్గా ఉందా లేదా దేవుని దేవునికి తగినట్లుగా ఉందా లేదా అనుదినము మనం పరిశీలించుకుంటూ ఎక్కడైనా హృదయంలో మనం తప్పిపోతూ ఉంటే వాక్యానుసారంగా దాన్ని చేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవిద్దాం దేవుడిచ్చే నూతన హృదయాన్ని మనం పొందుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ మన జీవితాల్లో అనుగ్రహించునుగాక ఆమె తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధన ముగించుకుందాం సర్వోన్నతుడ జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఈ దిన ముందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని ఆరాధించడానికి మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు అవును ప్రభు నిజమే మా యొక్క బహిర్గతమైనటువంటి బహిరంగమైనటువంటి క్రియల కంటే అంతరంగంలో మా హృదయంలో మీరు చూస్తూ ఉన్నారు నాయన మేము ఎలాంటి ఆలోచనలు ఎలాంటి చిత్తమును ఎలాంటి ఇష్టాయిష్టాలు ఎలాంటి ఆశ ఇవన్నీ కలిగి ఉన్నామో అన్నీ చూస్తున్న దేవా వాటిని సరిచేయండి మాకు నూతన హృదయాన్ని మీరు అనుగ్రహించండి నూతన హృదయం అనుగ్రహింపబడిన వారిలో మేమున్నప్పుడు ప్రభా ఆ హృదయము తప్పిపోకుండా మీరు కాపాడుతూ అనుదినము ప్రభా నీకు ఇష్టమైనట్లుగా మేము జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ఒకవేళ ఏదైనా ఈ లోకపు అంటుకుంటూ ఉంటే వాటిని తుడిచివేయండి నాయన మీకు స్తోత్రం ప్రభు దినమంది మాటలు ఆలికించిన బిడ్డలందరినీ మీరు దీవించండి మిమ్మల్ని ఆరాధించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి వారి హృదయాల్లో వారి జీవితాల్లో ఏ లోటుపాట్లున్నా వారి కుటుంబాలు ఏ లోటునో వాటి తీర్చి మీ మహిమ కొరకే వారిని వాడుకోమని మేము వేడుకుంటున్నాం మీ కృప మీ దీవుని ఆశీర్వాదాలు మా అందరి పట్ల కుమరించుమని ఏసు దివినామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికీ తోడే కాపాడునుగాక ఆమెన్